కరం నా తరపున సురేష్ బాబు గారి తరపున మా బంటి తరపున ఓకే ఓకే అందరికీ నమస్కారం. నేను ఏదో ఈ పిచ్చి ఐడియా అనుకుంటే నాతో పాటు మీరందరూ అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మీరందరు డౌట్ ఏంటో నాకు తెలుసు సార్, అసలు మీరు ఈ పందిపిల్లతో ఈ పాదయాత్ర ఎందుకు చేశారు సార్, ఈ చిన్న పాదయాత్ర అయినా అని. రీజన్ ఏమి లేదు బ్రదర్, బేసిక్గా సినిమా రిలీజ్ ముందు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, ఒక ఆడియో రిలీజ్ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతానికి మా సినిమాలో పెద్ద స్టార్స్ ఎవరు లేరు తప్ప, ఆడియో రిలీజ్ పెడతానికి కొత్త స్టార్సు, కొత్త మ్యూజిక్ డైరెక్టరు, సో ఆడియో రిలీజ్కి ఎంతవరకు బెనిఫిట్ ఉంటుందో అర్థం లేదు. సో మూడోది ఏంటంటే మాకు పెద్ద ప్రమోషనల్ బడ్జెట్ కూడా లేదు, చాలా తక్కువ ప్రమోషనల్ బడ్జెట్ ఉంది, ఎందుకంటే సినిమాలో ఉన్న డబ్బులన్నీ మా గ్రాఫిక్స్ ఖర్చు పెట్టేశాము. సో చివరికి మిగిలింది ఎవరంటే నాతో ఉన్న ఈ కొత్త ఆర్టిస్టులు, ఈ బంటి. సో మేమందరం కలిసి ఏం చేయగలమని అనుకుంటే, సరే ఈ మధ్యన దేనికైనా సరే ఒక వాక్ పెడుతున్నారు కదా, ఏది అవేర్నెస్ తీసుకురావాలన్నా, ఏ ఇష్యూని అవేర్నెస్ తీసుకురావాలన్నా ఒక చిన్న వాక్ లాగా చేస్తున్నారు. సరే మనం కూడా ఒక చిన్న వాక్ చేద్దామని చెప్పేసి బంటిని తీసుకుని బయలుదేరాం. ఈ వాక్ వల్ల మేము ఏమి అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నానంటే వెరీ సింపుల్, మా సినిమా ఈ దీపావళి రోజున రిలీజు, మీరందరూ వచ్చి తప్పకుండా చూడాలి. ఇది ఫస్ట్ నేను క్రియేట్ చేయాలనుకునే అవేర్నెస్. రెండో అవేర్నెస్ ఏంటంటే, ఈ దీపావళికి మీరు ప్లీజ్ దయచేసి అందరూ టపాకాయలు కాల్చొద్దు, కాల్చదంటే అసలు కాల్చదు అంటలేదు, చాలా తక్కువ కాల్చండి, ఏదో శాస్త్రానికి ఓటో రెండో కాల్చదు. మన శాస్త్రాల్లో అసలు టపాకాయలు కాల్చాలని లేదు, బట్ శాస్త్రానికి ఓటో రెండో కాల్చి సరదాగా ఆ రోజు సినిమా థియేటర్లో స్పెండ్ చేయండి మా బంటితో. ఇది నేను చెప్పాలనుకునేది. టపాకాయలు కాల్చడం వల్ల, కాల్చకపోవటం వల్ల ఏంటి ప్రాబ్లం అనేది డిస్కస్ చేయడానికి ఇది ఫోరం కాదు. కాకపోతే ఏంటంటే, టపాకాయలు కాల్చిన నెక్స్ట్ డే ఒక వన్ మంత్ దాకా మన సిటీలో ఊపిరి పీల్చే క్వాలిటీ ఉండలేదు బ్రదర్, ఎయిర్ అసలే అందరూ దగ్గులు తుమ్ములతో జబ్బులతో ఉన్నారు ఇప్పుడు ఈ సీజన్కి. దయచేసి టపాకాయలు బాగా తగ్గించుకుని మా బంటితో ఆ రోజు సినిమా థియేటర్లో స్పెండ్ చేయండి, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ. నువ్వు పుట్టింది చెన్నైలో, పెరిగింది బెంగళూరులో, ఫస్ట్ నేను ఇండియన్ని, కానీ ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి సురేష్ సార్ని చాలా చాలా రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ హెమ్. నేను ఎంబీఏ చేయలేదు, రవి సార్తో ఈ సినిమా చేసి దిస్ ఇస్ మై ఎంబీఏ అండ్ ఇట్స్ బిన్ సూపర్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ వీఆర్ వన్ లైక్ ఎంటైర్ బిగ్ లైక్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ లైక్ బంటి అండ్ ద నెక్స్ట్ థింగ్ ఐమ్ గోన్ థింక్ ఆఫ్ ఇస్ అబౌట్ అడాప్టింగ్ ఎ పెట్ లైక్ బంటి అండ్ ఇట్స్ సూపర్ సూపర్ ఫన్ లైక్ ఫిలిం. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఫర్ లైక్ చిల్డ్రన్, ఇట్ హ్యాస్ థింగ్స్ ఫర్ ద టీనేజర్స్, ఇట్ హ్యాస్ థింగ్స్ ఫర్ లైక్ ఓల్డర్ పీపుల్. సినిమా చాలా చాలా బాగుంటుందండి, దివాళీతో పటాకీ లాగా మా సినిమా కూడా బయటకు వస్తుంది, అందరినీ కోరుకుంటున్నాం మీ అందరూ చూసి అప్రిషియేట్ చేయడానికి. థ్యాంక్ యూ. డ్రామాలు చేశానండి, సో అదే ఏదో నేను కూడా ఏం చేశాను ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు, కానీ ఈ సినిమా చేశాను ఇప్పుడు మాత్రం. సో అంతే అండి, థ్యాంక్ యూ. సినిమాలో అందరూ ఎవ్రీ వన్స్ ద సెంట్రల్ లైక్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం అండ్ మీరు సినిమా చూశాక మీకే అర్థమవుతుంది.